ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దు చేసుకున్న వారికి ఏడాది గడిచినా ఇంకా డబ్బులు అందలేదు ఇలా దాదాపు రెండు కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండడంతో ఎప్పుడొస్తాయోనని వస్తాయోనని ఎదురుచూపులు తప్పడం లేదు గత ఏడాది అక్టోబర్లో ధరణి సేవలు తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది అదే నెల ఇరవై ఎనిమిది నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి ఇందుకోసం మొదట స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువల్ని బట్టి స్లాట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫీజు చెల్లించి బుకింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ తేదీని నిర్ణయించి సంబంధిత వ్యక్తికి సమాచారం ఇస్తారు అయితే వివిధ కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్న వారికి ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఆ డబ్బు చాలా మందికి అందలేదు మరి స్లాట్ రద్దయినటువంటి వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా కోట్లాది రూపాయలు ఇవాళ ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు రైతుకు పెట్టుబడి కూడా అందనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఒక వెయ్యి యాభై ఐదు మంది సూర్యాపేటలో ఆరు వందల పన్నెండు మంది యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఇప్పటి వరకు స్లాట్ రద్దు చేసుకున్నారు వీరికి దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకు అతిగతి లేదని ఆవేదన చెందుతున్నారు స్పాట్ బుక్ చేసేటప్పుడే రికార్డు చూసి ఈ భూమి సరిగా లేదు ల్యాండ్ సరిగా లేదు తప్పు చేసుకుని వస్తే స్పాట్ బుక్ చేసుకోలేని పద్ధతులు అంటలేరు వాళ్ళు డబ్బులు ఆలోచిపడి స్పాట్ బుక్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పోతే రిజిస్ట్రేషన్ కార్డు కూడా వాళ్ళు మీది సరైన తప్పు సరి చేసుకుని వస్తే తప్పనే పద్ధతి ఉంది అట్లా వందల వేల కొద్దిగా పిన్నిలు ఉన్నాయి ఇటు అధికారులు మాత్రం రద్దు చేసుకున్న వారికి త్వరలోనే అకౌంట్లలో డబ్బులు పడతాయని అంటున్నారు అంటే మీ సేవ ద్వారా కానీ లేదా వాళ్ళు సొంతంగా కానీ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అంటే అమ్మ మీద అమ్మకం దారు దారి మధ్య ఇబ్బంది లేదా వేరే వేరే కారణాలతోటి కొన్ని స్లాట్స్ రద్దు చేసుకున్నమాట వాస్తవమే సరే వాళ్ళకి సంబంధించిన అమౌంట్ డైరెక్ట్ కలెక్టర్ గారి అకౌంట్ లో పడుతుంది తర్వాత ఈ ఎవరైతే డబ్బులు పే చేసిరో వాళ్ళకి ఇవ్వబడుతుందనేది గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది ఖచ్చితంగా పే చేయబడతాయి అకౌంట్లలో డబ్బులు వేస్తారు సరే అది ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు రైతులు త్వరగా చెల్లించాలని కోరుతున్నారు